త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అన్ని కమిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎంపికపై నేతల అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు, త్వరలోనే అధ్యక్షుడు ఇతర కమిటీల ఎంపిక ఉంటుందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగు వారంతా కూడా 45 సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు, పార్టీని బలోపేతం చేశారు. ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పనిచేస్తానే ఉంటాం. అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడ్హాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడ్హాక్ కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్లీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువరక్తం ఉందో ఆ యువరక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ